ఇయర్ ఫ్రెండ్స్ నేను మధు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఈరోజు వీడియోలో నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నాను అంటే కరోనా వైరస్ గురించి తెలుగులో ఎస్సర్ రాయడం ఎలానో నేను రాశాను ఒక మోడల్ ఎగ్జాంపుల్ అయితే చూడండి ఓకే లెట్ స్టార్ట్ కరోనా వైరస్ అనేది మొట్టమొదటిసారిగా చైనాలో వుహాన్ నగరంలో గుర్తించడం జరిగింది దీనిని మొట్టమొదటిసారిగా డిసెంబర్ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో గుర్తించారు అందుకు సారూప్యంగా దీనికి కోవిడ్ నైన్టీన్ అని శాస్త్రీయ నామకరణం చేశారు దీనిని మనం మైక్రోస్కోప్లో చూసినప్పుడు కిరీటం ఆకారంలో ఉంటుంది ఈ కరోనా వైరస్ పంతొమ్మిది వందల ముప్పై నుంచి ఆరు దశల్లో రూపాంతం చెందుతూ ఇప్పుడు ఏడవ రకంగా నోవెల్ కరోనా వైరస్గా మారి ప్రపంచం నలుమూలల వ్యాప్తి చెందుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది ఈ వైరస్ జంతువుల నుంచి మనుషులకు వ్యాపించింది ఇప్పుడు ఈ వైరస్ కాస్త మనుషుల నుంచి మరొక మనిషికి గాలి ద్వారా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది ఈ వైరస్ మనిషి నుంచి మనిషికి తగ్గినప్పుడు తుమ్ముల ద్వారా వైరస్ కలిగిన వ్యక్తులు తాకిన వస్తువుల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది సాధారణంగా ఈ వ్యాధి లక్షణాలు బయటపడడానికి రెండు నుంచి పద్నాలుగు రోజుల సమయం తీసుకుంటుంది వ్యాధి లక్షణాలు జ్వరం పొడిదగ్గు నొప్పులు మంట వేచనాలు తలనొప్పి రుచి లేదా వాసన కోల్పోవడం చర్మంపై దద్దుర్లు కాలివేల రంగు మారడం సో ఇవైతే లక్షణాలన్నమాట ఇప్పుడు నివారణ చర్యలు చూద్దాం మీ చేతులను లేదా సబ్బును శానిటైజర్తో తరచూ శుభ్రం చేసుకోండి తగ్గుతున్నప్పుడు లేదా తుమ్ముతున్న వారి నుంచి సామాజిక దూరం పాటించండి భౌతిక దూరాన్ని పాటించలేనప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించండి ముక్కు కళ్ళు ముఖంను తరచుగా తాకకపోవడం చాలా మంచిది తగ్గినప్పుడు తుమ్మినప్పుడు టిష్యూ లేదా మోచేయి అడ్డు పెట్టుకోవడం ఎంతో శ్రేయస్కరం అనారోగ్యంగా ఉన్నట్లయితే వైద్యుని సంప్రదించండి ఇవి నివారణ చర్యలు అనమాట నెక్స్ట్ ముగింపు మాస్క్ ధరించు కరోనాని తరుముకొట్టు సో ఫ్రెండ్స్ నేను చెప్పినది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్